విజయమ్మ మా అమ్మగారు రాజశేఖర్ రెడ్డి గారి భార్య ఈ రాష్ట్రానికి సేవ చేస్తూనే విధులు నిర్వహిస్తూనే ఈ రాష్ట్రానికి నమ్మకంగా సేవ చేస్తూనే తన ప్రాణాలను అర్పించిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అలాంటి నాయకుడి భార్య పోలీస్ స్టేషన్ వరకు వచ్చి తన బిడ్డను చూడాలనుకోవడం తప్ప అసలు చూడాలని వచ్చిన విజయమ్మ గారిని చూడనిస్తే చూసి వెళ్లిపోయేది కదా అంతకంటే ఏం చేస్తుంది పెద్ద ఆవిడ ఆవిడ సీనియర్ సిటిజన్ అన్న ఇంగితం లేదు పెద్ద ఆవిడ అన్న ఇంగితం లేదు మహిళ అన్న సోయ లేదు రాజశేఖర్ రెడ్డి గారి భార్య అన్న ఇంగితం లేదు చెమొచ్చినట్లు ఆమెతో కూడా వ్యవహరించలేదా పోలీసులు ఆమెను అంత దగ్గరగా నిలబడి ఆమెను చుట్టూత బారికేడ్ చేసినట్టు ఆమెనంతా ఎన్సర్కిల్ చేసి ఆమె చేతులు పట్టుకోవడము ఆమె బిదిలించుకోవడానికి ట్రై చేయడము ఆమె తొక్కడము ఆమె బుట్కాలతో ఆమె తొక్కడము ఆమె రిఫ్లెక్స్ లో ఒక వేట్ వేసిందే అనుకుందాము దాన్ని ఏదో పెద్ద ఇంకా విజయమ్మ గారు ఏదో బాంబులేసినంత లెవెల్ లో బిల్డప్ ఇచ్చారే అసలు ఆ ఏటు చూసారా అండి కనీసం ఈగన్నా సస్తదా ఏటుకి సీనియర్ సిటిజన్ ఆమె ఒక చిన్న ఏటు వేసింది దానికి ఇంత పెద్ద బిల్డప్ మళ్ళీ ఇంత బ్లోఅప్ చేశారు కదా అసలు హరీష్ రావు ఎట్లా కొట్టాడు ఒక వీడియోలో నేను చూశాను హరీష్ రావు ఇష్టం వచ్చినట్టు కొట్టాడు కేటీఆర్ గారు బూతులు తిట్టాడు పోలీస్ ఆఫీసర్లు అయితేనేమి గవర్నమెంట్ ఆఫీసర్లు అయితేనేమి అవేవి లెక్కలేకి రావా వీళ్ళేమో ఇష్టం ఉన్నట్టు తిట్టచ్చు ఇష్టం వచ్చినట్లు కొట్టచ్చు ఏమి తప్పు లేదు వీళ్ళ మీద పోలీసులు యాక్షన్లు ఉండవు వీళ్ళని రిమాండ్ లోకి తీసుకోరు వాళ్ళ మీద కేసులు పెట్టరు వాళ్ళని జైళ్లలో పెట్టరు మమ్మల్ని పెట్టినట్టు వీళ్ళేమో రాజ్యాలు ఏలాలి వీళ్ళేమో డబ్బులు సంపాదించుకోవాలి రాష్ట్రం మాత్రం ఖజానా లూటీ కావాలి ప్రతి డిపార్ట్మెంట్ ని నాశనం చేసేసారు మరి ఏమనాలే ఇలాంటి పాలకులను మళ్ళీ చెప్తున్నాం ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీరు నన్ను ఎంత తొక్కాలని చూస్తారో అంత రోషంతో అంతకంటే ఎక్కువ రోషంతో రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకో మళ్ళీ చెప్తున్నా రాజశేఖర్ రెడ్డి గారి భార్యను అవమానించాడు కేసీఆర్ గారు రాజశేఖర్ రెడ్డి బిడ్డను జైల్లో పెట్టాడు కేసీఆర్ గారు ఇంతకు ఇంత అనుభవిస్తాడు కేసీఆర్ ఐ ప్రామిస్